హలో అండి, నేను అమృత, క్లినికల్ డైటీషియన్. ఇవాళ మనము మరి వేసవి కాలంలో ఎటువంటి న్యూట్రిషన్ టిప్స్ తీసుకోవాలన్న విషయాన్ని డిస్కస్ చేద్దాం. మొదటిగా మనకు తెలిసినట్టు మరి వేసవి కాలం అంటే టెంపరేచర్, ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దానివల్ల మనకు రకరకాల సన్ స్ట్రోక్స్ రావడం కానీ, రకరకాల లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఎందుకంటే ఏసీ ఆన్ ఉన్నప్పుడు క్లోజ్డ్ రూమ్స్లో ఉంటాం, మరి మోల్డ్ గ్రోత్ ఉంటుంది, ఫంగల్ గ్రోత్ ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదంటే ఫుడ్ బోన్ ఇల్నెస్, అంటే బయట ఎండాకాలం అంటే మనం తరచుగా పిక్నిక్స్కి వెళ్ళడము, బార్బిక్యూస్కి వెళ్ళడం, సెలవుల టైం కాబట్టి ఇలా చేస్తూ ఉంటాం. సో సరి అయిన టెంపరేచర్లో ఫుడ్ స్టోర్ చేయనప్పుడు మనకు ఫుడ్ బోన్ ఇల్నెస్ అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనము సరి అయిన టెంపరేచర్లో ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి మనం ప్రయత్నించుకోవాలి, మొదటిది. రెండోది, ఈ ఫుడ్ బోన్ ఇల్నెస్ అనే దాన్ని ప్రివెంట్ చేయాలి మనం. ఎలా అంటే, క్లీన్ ఫుడ్స్ తీసుకొని, హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకొని, హ్యాండ్లింగ్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా చేసుకొని మనం ఈ ఫుడ్ బోన్ ఇల్నెస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. మూడవదిగా చూసినట్టయితే మరి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వేసవి కాలంలో సన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి సన్ స్ట్రోక్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లేదంటే డీహైడ్రేషన్ ఎక్కువగా కూడా అవ్వడము. సో దీనికి మనం ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఎక్కువగా చేయాలి. మరి చెమట ద్వారా ఫ్లూయిడ్ అనేది మనకి చాలా లాస్ అవుతూ ఉంటుంది. సో దీనికి వాటర్ కానీ, లేదంటే ఫ్లూయిడ్ రిచ్ ఫుడ్స్ లైక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వాటర్మెలన్ కానీ, ఆరెంజెస్ కానీ, క్యూకంబర్ అంటే దోసకాయ, కీరా దోసకాయ కానీ, ఇలాంటివి తరచుగా డైలీ 2-3 తీసుకోవడం వల్ల మనము ఫ్లూయిడ్ని రీప్లేస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ ఫ్రూట్స్లో మనకి సోడియం, పొటాషియం కూడా అవైలబుల్, రెడీలీ అవైలబుల్ ఉంటుందండి. సో మీరు ఇది తీసుకున్నప్పుడు యూ విల్ ఈజీలీ ఆల్సో గెట్ బ్యాక్ యువర్ లాస్ట్ ఎలక్ట్రోలైట్స్ అన్నమాట. సో నాలుగవది ఏంటంటే, మరి మీరు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి చక్కగా మీరు హైలీ కలర్డ్ ఫ్రూట్స్, హైలీ కలర్డ్ వెజిటబుల్స్ని షాప్ చేయడం అన్నది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ సమ్మర్లో సీజనల్ ప్రొడ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్స్ చూసినా, వెజిటబుల్స్ చూసినా, మరి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ, దే ఆర్ వెరీ హెల్దీ అండి. పిల్లలు కూడా ఇప్పుడు యెల్లో కలర్ ఫ్రూట్స్ అన్ని, దే ఆర్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. సో మీరు మ్యాంగోస్ వేడి కదా అని భయపడి తినకుండా చాలామంది ఉంటారు. లేదండి, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ, ఏ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ కానీ మీరు పుష్కలంగా తీసుకోవచ్చు. డయాబెటిక్స్ అయినా, హైపర్టెన్సివ్స్ అయినా, కార్డియాక్ ఇష్యూస్ ఎవరైనా కూడా యూ కెన్ హ్యాపీలీ టేక్ ఆల్ ద సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట. కానీ మీరు ఈ మ్యాంగోస్ ఎలా తీసుకోవాలంటే, వాటర్లో కాసేపు నానబెట్టండి. ఒక 4 hours అలా మీరు వాటర్లో నానబెట్టి ఆఫ్టర్ దాట్ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ అనమాట. అప్పుడు ఆ హీట్ అనేది మీకు తగ్గుతుంది. సో ఇలాంటివి ఇంకెన్నో సీజనల్ ప్రొడ్యూస్ మీకు ఏదైతుందో, ఆకుకూరలు ఉంటాయి, మీకు ఆకుకూరలు ఏ సీజన్లో ప్రొడ్యూస్ అవుతాయో ఆ సీజన్లో మాత్రమే మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సీజనల్ ఫుడ్స్ కానీ ఫుడ్స్ మీరు తీసుకున్నారనుకోండి, అవి హైబ్రిడ్ ఉంటాయి, మందులేసి పండించినవి ఉంటాయి. సో అవి మీ హెల్త్కి యూనో అంత మంచివి కాదు. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ అనేది మీ దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి మీరు హ్యాపీగా పిల్లల్ని తీసుకెళ్ళి మరి వారితో హైలీ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షాప్ చేయించడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కాకుండా మరి మోస్ట్ ఇంపార్టెంట్ 5th పాయింట్ ఏంటంటే, బీ యాక్టివ్. ఇప్పుడు ఎండాకాలం మనం చూసినట్టయితే డేస్ ఆర్ లాంగ్ అండ్ నైట్స్ ఆర్ షార్ట్ కదా. ఇప్పుడు దిన అంటే డేస్ ఆర్ లాంగ్, మనకి సూర్యుడు ఎర్లీగా ఉదయిస్తాడు, లేట్గా అస్తమిస్తాడు. కాబట్టి ఈ టైంని మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ సెలవుల టైంలో ఎర్లీ మార్నింగ్ మీరు క్రికెట్ టోర్నమెంట్స్ కానీ, లేదంటే బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కానీ, లేదంటే జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏ ఏజ్ వాళ్ళైనా ఇవన్నీ చేయొచ్చు కదా. సో కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ఈ సమ్మర్ సీజన్లో వెయిట్ లాస్ అనేది కూడా మీకు ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే మెటబాలిజం హైగా ఉంటుంది, దానికి తోడు మీరు యాక్టివిటీ చేసినప్పుడు మీ మెటబాలిజం ఇంకా షూట్ అవుతుందన్నమాట. సో యాజ్ అ రిజల్ట్ ఈజీగా మీరు అరౌండ్ 4-5 kgs ఈ కమింగ్ 2 months యూ కెన్ లూజ్ అండి. సో ఇది పాటిస్తున్నప్పుడు డయాబెటిక్స్ కానీ, హైపర్టెన్సివ్స్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీకు సహాయం చేస్తాము. ఏ టైంలో, ఎంత మోతాదుల్లో, ఎటువంటి ఆహారం తీసుకుంటే మీకు మంచిదో మేము మీకు సులభంగా, విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. థ్యాంక్ యూ.